మీ టార్గెట్ ఏంటండి? ఈ టార్గెట్ ఏంటంటే భగవద్గీతని ఇంటింటా జీవన గీతగా చేయాలి. ప్రతి బిడ్డ మనం ఎవరింటికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో పిల్లల పేరు చిన్న చిన్న చిన్నపిల్లలు కనిపిస్తే నీకు పాటలు వచ్చా అని అడిగితే వాడు సినిమా పాటలు చెప్పినంత తేలిగ్గా వాడు భగవద్గీతల శ్లోకం కూడా వాడు సరదాగా నాలుగు డైలాగులు చెప్పని అమ్మ తోడు అడ్డంగా నరుకుతా ఓకే నరుకున్నాను పర్లేదు కేవు కేక పర్లేదు కేవు కేక కానీ భగవద్గీత కూడా చదువు కాబట్టి అయితే నువ్వు భగవద్గీత కూడా వచ్చారా నీకు అంటే వచ్చాను కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫలహేతుర్భూహ మాతే సంగోస్త్వ కర్మని అని చెప్పగలగాలి. ఓకే. యోగాభ్యాసము చే నిగ్రహించబడిన చిత్తము ఎచట శాంతిని పొందుచున్నదో ఎచట మనస్సు చే ఆత్మను దర్శించుచు ఆత్మానందమును అనుభవించుచుండునో ఏ స్థితి ఎందు బుద్ధిగ్రాహ్యమైన ఇంద్రియాతీతమైన బ్రహ్మానంద సుఖము అనుభవించుచుండునో తత్వస్వరూప బ్రహ్మానందములో చెలింపకయుండునో ఏ లాభమును పొందిన పెదప అంతకన్నా ఇతర లాభములను అధికముగా నెంచడు ఏ స్థితి ఎందు ఎంతటి దుఃఖము కలిగినను చెలింపడు దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు అట్టి స్థితిని యోగమని తెలియవలెను అట్టి యోగమును విసుగులేని చిత్తముతో పట్టుదలతో సాధన చేయవలెను. కానీ నిజం చెప్పండి, భాష మాట్లాడగలగాలి. కానీ నిజం చెప్పండి, ఇది ప్రాక్టికల్లీ పాసిబుల్ అని ఇప్పుడున్న పరిస్థితుల్లో మామూలు పాఠ్య పుస్తకాలు చదవటానికి పిల్లలు కింద మీద పడుతున్నారు. అంటే అదొక పెద్ద అదొక చాలా పెద్ద పనిలాగా అది చాలా దుర్భేద్యమైన విషయంలాగా భావిస్తున్నారు పిల్లలు స్టూడెంట్స్ అండ్ దే డోంట్ వాంట్ టు స్టడీ. ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ప్లేయింగ్ థింగ్ ఫర్ దెమ్. కొంతమంది ఓ చదివేస్తున్నారు, బాగా చదివిన వాళ్ళు స్ట్రెస్కి లోనై సూసైడ్ చేసుకుంటున్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో మీరు భగవద్గీత తీసుకొచ్చి చదువుకోండి లేకపోతే వినండి అని అంటే దాన్ని నిజంగా అది స్వీకరించగలిగే స్థితిలో ఇప్పుడు మన పిల్లలు పెద్దలు ఉన్నారా మీరు అనుకుంటున్నారా? చాలా గొప్ప ప్రశ్న ఇది. దీనికి చిన్నప్పుడు పిల్లలకి ఏది ఇంట్రెస్ట్ ఉంటుందండి? ఆటల మీద పాటల మీద ఇంట్రెస్ట్ కదా. అలాంటి ఆడేవాడిని పట్టుకుని ఐదో ఏట రాగానే వాడు ముందు రోజు వరకు తెగ ఆడుకుంటుంటాడు. పొద్దున్న లేవగానే వాడి ఆటలే. వాడిని తల్లి వాడికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎల్కేజీలో జాయిన్ చేయడానికి వాడు ఏడుస్తున్న స్కూల్లో డ్రాప్ చేసి తల్లి కూడా ఏడ్చుకుంటూ వస్తుంది. నువ్వే కదరా నేను కూడా నేను మిస్ అవుతున్నానని చెప్తూ ఇద్దరికి బాధ కలిగించే విషయం అయినప్పటికీ వాడిని బలవంతంగా ఎందుకు స్కూల్లో జాయిన్ చేస్తోంది అంటే జ్ఞానం నేర్చుకుని వాడు భవిష్యత్తులో ఎదుగుతాడు. జ్ఞానం వల్లే ఎదుగుతాడు, జ్ఞానం వల్లే శాశ్వతత్వాన్ని సంపాదించుకుంటాడు. వాడికి ఇప్పుడు ఈ దశలో అవసరం అని తల్లి గుర్తించి అంతేనా? ఓకే. వాడికి అవసరం సమాజానికి అత్యవసరం అంటారు. సమాజానికి ఎప్పుడు అవసరం? ఇది ఎప్పుడు అవసరం? ఒకప్పుడు నేను చిన్నప్పుడు భగవద్గీత అవసరం, బట్ ఇప్పుడు అత్యవసరం. ఇప్పుడు పరిస్థితి ఎందుకంటే ఇప్పుడు ఒకసారి విశ్లేషించండి సమాజాన్ని. ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఏం చేస్తున్నారు ఒకసారి డైలీలో రాయండి. ఏం చేస్తున్నాం మనం? లేవగానే స్కూల్కి వెళ్తున్నాడు సాయంత్రం నాలుగింటికి ఐదింటికి. ఇప్పుడు కార్పొరేట్ విద్య అయితే వాడు సాయంత్రం ఏడింటికి వస్తున్నాడు ఇంటికి. మావాడు పొద్దున్నే ఆరింటికి వెళ్ళిపోతాడు, సాయంత్రం ఏడింటికి వస్తాడు. ఎంత స్ట్రెస్ అండి. ఏ ఇంటికి రాగానే హోంవర్క్ చేస్తూ ఉంటాడు, మధ్యలో కాసేపు ఖాళీ తిరిగితే టీవీ పెడతాడు. టీవీ మొత్తం ఎవడింటి ఇప్పుడు ఇప్పుడు ఈ రోజులో ఎవడైనా ప్రశాంతంగా ఉన్నాడంటే వాడి ఇంట్లో టీవీ లేదని అర్థం. వీడు 10 నిమిషాల కోసం ఎంటర్టైన్మెంట్ కోసం ఏదో టీవీ పెడతాడు. ఇప్పుడు చూడండి ఈ డే మొత్తం ఏం జరుగుతుందండి? స్ట్రెస్ఫుల్ లైఫ్, స్ట్రెస్ఫుల్ వర్క్ కదా. ఇదంతా స్ట్రెస్సే. వాడు మధ్య మధ్యలో ఏంటో అటు చూస్తుంటాడు, వాడు కాసేపు కుక్కతో ఆడుకుంటుంటాడు. కుక్క వంక కూడా వాడు సరిగ్గా చూడడు. వాడికి ఏంటో వాడు ఆలోచన ఎట్లా ఉంటుంది? తల్లులు భగవద్గీత అర్థం పరమార్థం తెలుసుకుని పిల్లలకి ముందు భగవద్గీత నేర్పించాలి. ఎప్పుడు? 5వ తరగతి లోపలే. మెమరీ చాలా షార్ప్గా ఉంటుంది, చాలా మొత్తం వ్యాక్యూమే, మొత్తం ఖాళీగా ఉంటుంది. తాత్పర్యంతో సహా నేర్పించండి. దాని ప్రభావం ఎంతుంటుందంటే మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి శక్తుల ప్రభావం మన మీద కనిపించినట్టే. ప్రకృతి శక్తులు ఏమిటి? ఇప్పుడు నిప్పు ఉంది, నేను కాలుతుందంటే ఐ డోంట్ బిలీవ్ ఇట్ అని అన్నారనుకోండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది కాలుతుంది అంతే, దాని స్వభావం, దాని ధర్మం అది. అట్లా భగవద్గీత సాక్షాత్తు మనం విశ్వసిస్తోంది, సాక్షాత్తు పరమాత్ముడే చెప్పాడు ఇది.
మిగతా మత గ్రంథాలన్నీ దైవ కుమారుల చేత చెప్పబడి థర్డ్ పర్సన్ చేత రాయబడినవి. కానీ ఇది సాక్షాత్తు పరమాత్ముడే చెప్పింది. అందుకని ఆ శబ్దానికి అంత, లేకపోతే అబ్దుల్ కలాం గారికి ఇది ఇది మత గ్రంథం అయ్యా, ఇది ఇది మంది కాదు, పైగా మనం అంటే మన వాళ్ళ మా వాళ్ళందరూ కలిపి చాలా గొడవ చేస్తారు. ఇది నేను ముస్లిం అయి ఉండి భగవద్గీత నాకు నచ్చిన గ్రంథం అంటే ముస్లింలందరూ గొడవ చేస్తారు అని అనుకో అనొచ్చుగాయన. ఎందుకు అంటలేదంటే యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తముడు దేన్ని ఆచరిస్తే లోకమంతా దాన్ని ఆచరిస్తుంది, ఉత్తముడు దేన్ని ప్రమాణంగా సింబల్గా తీసుకుంటే లోకమంతా దాన్ని ఫాలో అవుతుంది. అది దీని తాత్పర్యం. ఇందులో ఎక్కడ దేవుడు ఉన్నాడా? ఒక గురువు ఒక శిష్యుడికి చేస్తున్న కర్తవ్య బోధ అది తెలుసుకోవాలి. భగవద్గీత అంటే మతం కాదు, జ్ఞానం. భగవద్గీత అంటే ఉత్తమ జీవన విధాన మార్గం, ఉన్నత వ్యక్తిత్వ వికాస బోధనం. దేర్ ఇస్ నో అదర్ గ్రేటెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ బుక్ ఆన్ ఎర్త్ దెన్ భగవద్గీత.